స్పీడ్ బైట్ మాత్రం 0.3 సెకండ్లు ఉంటుంది. సో గైస్ ఇది స్నేక్ కరిచిన తర్వాత ఏమైపోతుంది అంటే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది, టాయిలెట్ చేస్తే టాయిలెట్ నుంచి కూడా బ్లడ్ వస్తుంది, చెవుల నుంచి కూడా బ్లడ్ వస్తుంది. డేంజర్ అయిన పామ్ ఇది. సో బాగా ఎందుకంటే కథ నగుతుంది ఇవ్వడమ్మ చూడు. రసల్స్ వైపర్స్ మస్తు వేసినాం కాబట్టి ఇంత అంటున్నా అది వేరే అయితే వేరే దాదా చూసింది కొండ చిల్వా చూసింది రక్త పెంజర రక్త పెంజర ఈ పామ్ కరిచినందుకు ఈ పామ్ కరిస్తే మనిషి బతకడు సాధారణంగా మాక్సిమం బతకడు బతికినా సరిగానే జిన్నకి వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ అయిపోతుంది అంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది, మళ్ళీ హిమోటాక్సిక్ పెయిన్ ఉంటుంది కదా కాలు మొత్తం గ్యాంగ్రీన్ అయిపోతుంది. బాగా డేంజర్ అయిన పామ్ హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేస్తా నందిపేట్ రామ్ నగర్లా. సో ఇక్కడ ఇండియన్ రసల్స్ వైపర్ ఇక చెట్లలో పడుకున్నది. సో రాత్రి ఒక 3.5 అవర్స్ వర్షం పడ్డది కంటిన్యూన్గా. కంటిన్యూన్గా రెయిన్ పడట్లో ఏమైపోయిందంటే ఇవి హోల్స్లలో వాటర్ పోయి అవి బయటికి వచ్చేసినాయి. బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ జనావాసంలోకి సంచరిస్తున్న స్నేక్స్ ఇవి. సో బాగా డేంజర్ అయిన పామ్ ఇది. దీన్ని ఇండియన్ రసల్స్ వైపర్ అంటారు. సో తెలుగులో రక్త పింజర్ అంటారు, హిందీ మీద చందన్ కూడా అంటారు. ఇది 0.3 సెకండ్ల బైట్ చేస్తుంది మినిమం. దీని కూరలు వచ్చేసి 1/2 ఇంచ్ ఉంటాయి. స్పీడ్ బైట్ మాత్రం 0.3 సెకండ్లు ఉంటుంది. సో గైస్ ఇది స్నేక్ కరిచిన తర్వాత ఏమైపోతుంది అంటే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది, టాయిలెట్ చేస్తే టాయిలెట్ నుంచి కూడా బ్లడ్ వస్తుంది, చెవుల నుంచి కూడా బ్లడ్ వస్తుంది. మనిషి కోలుకోవాలంటే సుమారు 3 ఇయర్స్ టైం పడుతుంది. ఒకవేళ కోలుకున్నా సరే కానీ మనిషి కష్టమే, ఎందుకంటే అడిగి ప్యారలైస్ అయిపోతుంది. ఎక్కడైతే బయట అవుతుందో అక్కడ ప్రాంతం అంతా మొత్తం గ్యాంగ్రింగ్ అయిపోతుంది. గ్యాంగ్రింగ్ అయిపోయిన తర్వాత అవసరం వస్తే కాలు చేతు తీసేల్సిన. చూస్తున్నారా ఇది కుక్కర్ లెక్క విజిల్ ఇస్తుంది. ఇది విజిల్ ఎందుకు ఇస్తుంది అంటే నేను డేంజర్ నా దగ్గరికి ఎవరు రావద్దని కూడా విజిల్ ఇస్తుంది. చూడండి ఇది అలర్ట్ అయిపోయింది. సో ఈ వర్షానికి ఈ స్నేక్ బాగా తడిచిపోయింది, తడిచిపోయి అనుకుతున్నా చూడండి. సో ఫ్రెండ్స్ ఈ స్నేక్స్లో వచ్చేసి హిమోటాక్సిక్ వెనమ్ ఉంటుంది. కొండ చిల్వ వేరే ఉంటుంది అన్న, కొండ చిల్వ ఆర్మీ ప్యాటర్న్స్ ఉంటాయి. చూస్తున్నారా స్టిక్ లాంగ్ కట్టేది మీది కదా మిది
సో చూడండి ఇది లోపల కూడా కూర ఉంది బయట కూర ఉంది ఇది డేంజర్ అయిన పామ్ ఇది లోపలికి ఉంటుంది ఒకటి ఎందుకంటే అది సాధారణంగా వెనం బయట చెయ్యది ఇది తీతి బయట చేస్తుంది సో కావున అది ఏంటంటే లోపల పెట్టుకున్నది చూడండి డేంజర్ అయిన పామ్ ఇది సో ఇది రసల్ స్వైపర్ని అండ్ మళ్ళా కొండ చిలువని ఐడెంటిఫై చేయాలనుకుంటే ఇది మనం మెడల్ వేసుకునే రుద్రాక్షి మాల ఎలా ఉంటుందో ఆ టైప్లో దీని యొక్క ప్యాటర్న్స్ ఉంటాయి చూస్తున్నారా సో రక్త పెంజర దీన్ని రక్త పెంజర అంటారు వాళ్ళ కామన్ సెన్బోవా కూడా సేమ్ దీని యొక్క ప్యాటర్న్స్ సేమ్ ఉంటాయి సో అది కూడా కొద్దిగా చేంజ్ ఉంటుంది దాని యొక్క తూకం వచ్చేసి దొడ్డుగా ఉంటుంది ఇట్లా బర్సలు 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 ఉంటుంది ఇదిగో చూడండి దీని యొక్క ప్యాటర్న్ చూడండి ఇట్లా ఉంటుంది బర్సలు 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 ఉంటుంది కామన్ సెన్బోవా ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది ఇండియన్ రాక్ పైథాన్ ప్యాటర్న్ వచ్చేసి సున్నితంగా ఉంటుంది అది ఆర్మీ కలర్లో ఉంటుంది అన్నయ్య డబ్బా సంచి ఉంటుంది సార్ దూరం పెట్టాలి లహర్ బాగా దోస్తో ఆప్ దేఖ రే నా ఇండియన్ బ్రసల్స్ ఫైబర్ తో హిందీ మే గోనస్ కే నామ్ సే భీ జానా జాతా హై ఇస్మే జో హెమటోక్సిక్ వెనమ్ పాయా జాతా హై మే హర్ వీడియో మే ఆప్కో మై బోలా హూ तो स्नेक बाइट होने के बाद तुरंत है ना आप लोगों को जाने का एंटीवेनम है गवर्नमेंट हॉस्पिटल झाड़ फूक चक्कर में रहेंगे तो इंसान की जान भी जा सकती है सो देखिए ये इंडिया का मोस्ट नंबर टू डेंजर वेनमस स्नेक्स में आता है ये तो देखिए रसल स्वाइपर बहुत ही खतरनाक बिग साइज वाला है तो डब्बे में डालते वक्त तो सावधानी से रहना देखिए मैं डब्बे में कैसे डालता हूँ డబ్బులు ఇష్ట ఒక్క సెకండ్ ఏమైనా సరే కానీ ఇట్లా కట్ చేస్తాను సో గాయస్ ఈ రసల్ స్వైపర్ స్నేక్ని అయితే మేము ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నాం దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో సో చూడండి బాగా విషపూరమైన పాము ఇది సో ఇలాంటి పాములతోటి మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఇళ్ళలో కనుక పొలాల్లో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే మాట్లాడి రెస్క్యూవర్స్కి కాల్ చేయండి మేము వచ్చి రెస్క్యూ చేస్తాం ఒకవేళ మేము అవైలబుల్ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేయండి చూడండి ఎట్లా చూస్తున్నాను పసల్స్ వైపర్